ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు పొందాలంటే ఆన్లైన్ తప్పనిసరిగా చేయటంతో విశాఖ మన్యంలో ఎక్కడ చూసినా ఆన్లైన్ సేవల కోసం అనేక అవస్థలు పడుతున్నారు. అనంతగిరి మండల పరిధిలో గల కీవర్ల, పెదకోట, పినకోట, జినబాడు పంచాయతీలకు చెందిన వందల గ్రామాలకు చెందిన గిరిజనులు సెల్ సిగ్నల్స్ అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యార్థులు, సచివాలయం సిబ్బంది 20 నుండి 40 కిలోమీటర్లు ప్రయాణం చేసి వెలగలపాడు అనే గ్రామంలో సెల్ సిగ్నల్ వచ్చే ప్రదేశం చేరుకుని ఆన్లైన్ సేవలు చేసుకోవాలి లేదా సమీపంలో గల మైదాన ప్రాంతమైన దేవరపల్లి మీ సేవా కేంద్రంలో రోజుల తరబడి పిల్లా పాపలతో పడిగాపులు కాయాలి. అయినప్పటికీ మరికొందరు ఆన్లైన్ సేవలు అందక అనేక మంది గిరిజనులు తిరుగుముఖం పడుతున్నారు. కావున ప్రజాప్రతినిధులు, అధికారులు సెల్ టవర్ ఏర్పాటు చేసి సచివాలయంలో ఆన్లైన్ సేవలు అందుబాటులోకి తేవాలని పినకోట సర్పంచ్ శిరగం గణేష్, 3వ వార్డు నెంబర్ D రవితేజ మీడియాకు తెలియజేశారు. ఇకనైనా మా కష్టాలకు దారి చూపాలని కివర్ల, పెదకోట, జీనబాడు, పినకోట పంచాయతీల వందల గ్రామాల గిరిజనులు మరియు నీడ్స్ సంస్థ ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే సుమారు 3 పంచాయతీలు ఇక్కడ ఉన్నాయి. ప్రభుత్వ పథకాలు, ఏ ఒక్క పథకాలు ఆన్లైన్ చేయాలైనా వాలంటీర్లు, అలాగే గవర్నమెంట్ రెగ్యులేటర్ స్కూల్ టీచర్స్ కూడా ఈ 6 కిలోమీటర్ల దూరంలో వచ్చి ఆన్లైన్ చేయడం జరుగుతుంది. దీన్ని ఉద్దేశించి ఐటీడీ ఉపయోగకి గతంలో ఎన్నో మెమోలు ఇవ్వడం కూడా మేము జరిగింది. కానీ ఇప్పుడు కొట్టి స్పందన అనేది లేదని ఒక ఆలోచనతో ఈరోజు కూడా ఈ యొక్క 19 TV ద్వారా మేము ఈ యొక్క మా యొక్క భావన తెలియజేసుకుంటున్నాం. ఏంటంటే సిగ్నల్ అనేది ఏ ఇప్పుడు ప్రభుత్వ పథకాలకు ఏ పథకం పెట్టాలన్నా సిగ్నల్ అనేది మెయిన్ పాయింట్ అనేది మీకు తెలుసు. ఆ ఉద్దేశం ప్రకారంగా మేము ఈరోజు మాట్లాడడం జరుగుతుంది. అదే కాకుండా సుమారు 6 కిలోమీటర్ల దూరంలో పినకోట, పెదకోట, కివర్ల పంచాయతీలు ఉన్నాయి. ఎటువంటి స్వతంత్రం వచ్చే నుంచి ఇప్పటి వరకు కూడా ఆ ఒక గ్రామాలు అట్టడుగు గ్రామాలుగా మిగిలిపోయాయి. కానీ ఇప్పటికొచ్చి కూడా ఏ ఒక్క స్కిల్ డెవలప్మెంట్ విషయంలో కానీ, ఏ ఒక్క ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల విషయంలో కానీ ఎటువంటి మార్పు అనేది లేదు. ఏ ఒక్క పథకాలు ఏవి రావాలన్నా సుమారు 6 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి ఈ యొక్క వెలగలపాడు అనే గ్రామంలో మేము కూర్చొని, అలాగే పిల్లలు తల్లులు, అలాగే చాలామంది వృద్ధులు పెన్షన్ డౌన్లోడ్ చేయాలైనా ఏది చేయాలైనా వర్షాకాలం అయినా అవ్వచ్చు, గడ్డలు దాటించుకొని వస్తూ పిల్లల్ని ఈరోజు ఇక్కడ ఆన్లైన్ వర్క్ చేయడం జరిగింది. ఇదే విషయాన్ని ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లాలనేసి TV9 మిత్రులు లక్ష్మణ్ రావు గారిని మేము ఈరోజు కోరడం జరిగింది. దయచేసి ప్రభుత్వం దృష్టికి మేము తీసుకెళ్తున్నామంటే ఈ విషయాన్ని కొద్దిగా సీరియస్ తీసుకొని ఈ యొక్క 3 పంచాయతీలు స్కూల్లు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వ పథకాల గురించి, అమ్మఒడి గురించి ఈరోజు తంబేయించడం జరిగింది. ఒకలో ఇద్దరికి మాత్రమే పిల్లలు చూస్తే సుమారు 30-40 మంది పిల్లలు ఉంటారు. కనీసం రోజుకు 2 అవ్వడం కూడా చాలా ఇబ్బందికరం విషయం. ఈ దృష్టిని ఐటీ ఉపయోగకి గతంలో తీసుకెళ్ళాం. అయితే శాంక్షన్ అయిందని చెప్పడం అయితే జరిగింది. కానీ ఇప్పుడుకొచ్చి ఏ ఒక్క పనులైతే మా పనులు అవ్వడం లేదు. దయచేసి ఈ విషయాన్ని గురించి సీరియస్గా తీసుకొని ప్రభుత్వం దృష్టికి మన NTV 19 TV మిత్రులు తీసుకెళ్లవలసిందిగా నేను పినకోట సర్పంచ్ ఎస్ గణేష్గా చెప్పడం జరుగుతుంది. ఏమైనా అడవుదడుపులు ఉంటే గాన ఈ యొక్క వినపం మీరు విని ప్రతి ఒక్కరు కూడా స్పందించి ఈ యొక్క టవర్ గురించి మటుకు ముఖ్యంగా మాలమూర పంచాయతీలైనటువంటి కివర్ల, పెదకోట పంచాయతీలకి టవర్ ఏర్పాటు చేయాలనేసి కోరడం జరుగుతుంది. ఈ విషయానికి ఎప్పటి నుంచి ఇచ్చినా స్పందన అయితే లేదు. దయచేసి స్పందన గురించి కాకపోయినా మీడియా మిత్రులు ప్రతి మీడియా విషయంలో కూడా మాకు కన్సల్ట్గా పనిచేస్తున్నారు. ఎన్నిసార్లు మీకు పెట్టినా అటు నుంచి మట్టుకు రెస్పాండ్ అయితే లేదని మేము హెచ్చరించడం. నా పేరు రవితేజ, పెనుకోట పంచాయతీ 3వ వార్డు మెంబరు. ప్రభుత్వ పథకాలు ఆన్లైన్ కొరకు సుమారుగా 20 నుంచి 40 కిలోమీటర్ల దూరం వెళ్ళడం జరుగుతుంది. పెనుకోట, పెదకోట, కివర్ల పంచాయతీలకు ప్రభుత్వం వారు స్పందించి ఒక సెల్ టవర్ని నిర్మించినట్లయితే ఆయా గ్రామాల పంచాయతీల్లో, గ్రామాల్లో ప్రజలందరికీ ఆ పంచాయతీలో ఆన్లైన్ సేవ